மத்தி சுவார்த்த 4 அச்சாயம். ప్రారంభంలో దేవుడిచ్చిన ఆయుష్కాలం యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటానికి పూనుకుంటాడు. భూమి మీదకి వచ్చి దేవుని ఇష్టాన్ని జరిగించటానికి ఇష్టపడిన ప్రతి ఒక్కరూ ప్రారంభకాలం నుండే దేవునిలో నుండి తప్పించటానికి అపవాది తన కార్యాచరణ ప్రారంభిస్తుంది. ఆలోచించండి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి దేవుడి ఇష్ట ప్రకారము ఇవ్వబడిన కాలం అంటే ఆయుష్కాలం. ఈ ఆయుష్కాలంలో భూమి మీద ఏ మనుష్యుడైనా తండ్రి పని చేయాలి అని నిర్ణయించుకుంటాడో, రంగంలోకి దిగుతాడో, అప్పుడు సాతాను మిమ్మల్ని అంతం చేయటానికి మీ దగ్గరికి వస్తాడు. ఇది మన ఆలోచనలకు అందని మన విషయమే జరుగుతున్నా ఒక పెద్ద పోరాటం మనం ఆలోచించాం కదండి. పుట్టాము, తల్లిదండ్రుల పెంపకంలో ఉన్నాము, విద్యాబుద్ధులు నేర్చుకున్నాము, వివాహం చేసుకున్నాము, బిడ్డలను కంటాము, గృహ నిర్వాహకత్వం జరిగిస్తాము, వృద్ధాప్యానికి వెళతాము, కన్ను మోస్తాం. ఇవే మనకు తెలుసండి. ప్రపంచంలో ఉన్న మానవాళికి ఇవి తప్ప ఇంకేమీ తెలియవాళ్ళకి. కానీ దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో భూమి మీద జన్మించిన నీవు ఈ ఆయుష్కాలంలో ఎక్కడో ఒక చోట దేవుని ఇష్టాన్ని ప్రారంభించడానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి, నీలో కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ జరుగుతున్నప్పుడు నీకు తెలియకుండానే దుష్టుడు తన కార్యక్రమాన్ని నీ వెనుక ప్రారంభిస్తాడు. దేనికి? దేవునికి పుట్టిన ఏ కుమార్తె గాని కుమారుడు గాని దేవుడున్న లోకానికి దేవుని పిల్లలు వెళ్ళకూడదు అని ఒక భవిష్యత్తు ప్లాను సాతాను అపవాది వేసుకుంది. ఈ ప్లాన్లో 100కి 100 పాళ్ళు అపవాది సక్సెస్ సాధించింది, అదే గెలిచింది. దేవుడు గెలవలేదండి. దేవుణ్ణి గెలిపించాలన్నా దయ్యాన్ని గెలిపించాలన్నా మనిషి చేసిన దేవుని పన దయ్యపు పన అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సహజంగా ప్రపంచంలో ప్రతి మనిషిని చూడండి, వాళ్ళలో మంచి కంటే చెడు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. చెడు
అంటే దానికే వాళ్ళు లోబడిపోతున్నారు, దాని క్రిందే వాళ్ళు ఉన్నారు, దాని చెప్పు చేతలలో నడుస్తున్నారు అని మనకు అర్థమైపోతుంది. ఇలాంటి క్రియ, సాతాను క్రియ యేసుక్రీస్తు మీద ప్రయోగించబడింది. కుమారులైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి తల్లిదండ్రుల దగ్గర జీవిస్తూ ఇక మరో మూడేళ్లలో తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలనే సమయం వచ్చినప్పుడు 30 ఏళ్ళు తల్లిదండ్రులను తోడబుట్టిన వారిని పెంచాడు కదండి, తండ్రితో పాటు పనిచేశాడు. దేవుని పిల్లలు ఏ పని చెయ్యరు అని మీరు అనుకోకండి. మీ భార్యలను పోషించండి, మీ కన్న తల్లిదండ్రులను పోషించండి, మీకు పుట్టిన పిల్లలను పోషించండి, దేవునిలో పోషించండి, దేవుని కొరకు పోషించండి. కలెక్టర్లు కావాలనో, కమిషనర్లు కావాలనో, డాక్టర్లు కావాలనో, లోకంలో గొప్ప గొప్ప పదవులలోనికి వాళ్ళని తీసుకువెళ్ళాలనో, అది కాదండి దేవునిలో పెంచడం అంటే. దేవుని పనిలో పెంచాలి. అంత ఆలోచన ఎవరికి ఉందండి? ఈరోజు లోకాన్ని వదిలేయండి, కోట్ల మంది క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయండి, చాలా తక్కువ మంది. ఒరిజినల్ క్రిస్టియానిటీ, ట్రూ క్రిస్టియానిటీ అనే ఒకటి ఉంటుంది. ఈ ఒరిజినల్ క్రిస్టియానిటీలో పిల్లలను చిన్ననాటి నుండి దేవుని జ్ఞానంలో పెంచి పెద్ద చేస్తారు. అది తల్లి తండ్రి ప్రణాళిక. అలా పెంచిన వాళ్ళే ట్రూ క్రిస్టియన్ అవుతారు వాళ్ళ పిల్లల్ని. ఏదో గాలి కొదిలేసి, పనులు కొదిలేసి, ఏదో మమ్మల్ని పోషించరా, 4 రాళ్ళు తెచ్చి అని బయటికి పంపించేసేవాళ్ళు కాదండి. పిల్లల మీద మనస్సు పెట్టి వాళ్ళని చిన్ననాటి నుండి దేవునిలో పెంచటం అనేది తల్లిదండ్రుల బాధ్యత. ఎస్పెషలీ తల్లిది. నేను చూసినంత వరకు అండి, నా అనుభవం, ఇన్నేళ్ల నా అనుభవంలో కుటుంబంలో పిల్లలను తప్పుదారిన పట్టించే వాళ్ళు తల్లులండి. కుటుంబాలను, పిల్లలను తప్పుదారిలో పట్టించేది తండ్రుల కంటే పెద్ద పాత్ర పోషిస్తారండి తల్లులు. చివరికి తన భర్తనే తప్పుదారిని పట్టించటానికి అవ్వ ప్రయత్నించినట్లుగా తన పెద్ద కొడుకును పెంపకంలో ఏ పొరపాటు అవ్వ చేసిందో, భర్తను పాడు చేసింది. తన పెద్ద కొడుకు కయ్యను చిన్న కొడుకుని చంపేసేటట్టుగా మార్చింది. తల్లులండి ప్రధాన పాత్ర. ఎక్కువ మంది తల్లుల వలననే పిల్లలు పాడైపోతారు. బైబిల్ అండి అది, నేను ఎవరినో చూసి చెప్పింది కాదండి బైబిల్.
కానీ క్రీస్తు మరియా అదెనంలో 30 ఏళ్ళు తండ్రికి లోబడి తల్లికి లోబడి తమ్ముళ్ళు చెల్లెల్ని పోషించాడండి 30 ఏళ్ళు 30 ఏళ్ళు అండి యేసు పనిచేసిన కాలం తన కుటుంబం పట్ల పనిచేసిన కాలం 30 ఏళ్ళు పౌలు తిమోతికి రాస్తాడండి నువ్వు బాగుపడడానికి ఎవరు కారణం అనుకుంటున్నావు తిమోతి తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము తీయడం అందరూ తీయాలి తిమోతికి రాసిన 1వ అధ్యాయం పౌలు గారు 5వ వచనం ఆ విశ్వాసము తిమోతి నీలో నమ్మిక దేవుడి మీద నీలో నమ్మిక ఉంది కదా దేవుడి మీద నీలో నమ్మిక ఉంది కదా ఆ నమ్మిక ఆ విశ్వాసం మొదటిని అవ్వయైన లోయలోను అది మీ తాత మీ నాన్న అనలే చూడండి అక్కడ మీ తాతలో ఉంది మీ నాన్నలో ఉంది అని చెప్పలేదండి అక్కడ ఏమంటున్నాడు ఆ విశ్వాసము దేవుణ్ణి నమ్మటం అనే విశ్వాసం మొదటిని అవ్వయైన లోయలోను మొదట అమ్మమ్మ మీ అమ్మమ్మలో ఉంది లోయ ఆమె పేరు ఆ తర్వాత నిన్ను కన్న తల్లి లోయ కుమార్తె యునికే ఆమెలో వసించింది అది నీయందు సహా వసించుచున్నది నీయందు వసించుచున్నది అలా వసించటానికి కారణం మీ అమ్మమ్మ కారణం నీ కన్న తల్లి కారణం ఇప్పుడు చెప్పండి పిల్లలు పాడు కావటానికి ప్రధాన కారణం జన్మనిచ్చిన తల్లి జన్మనిచ్చిన తల్లి అండి ఏమండి అయితే మా పిల్లలు మేము పాడు చేస్తున్నామంటే 100% అండి నాయన తెల్లవారు లేవండి ప్రార్థన చేయండి తెల్లవారు లేవగానే ప్రార్థన చేయండి నాయన పడుకుండి పోండి భోంచేశారు కదా పండుకుండి పోండి ప్రార్థన చేసి పండుకుండి పోండి నాయన భోంచేస్తున్నారు కదా దేవునికి ఒకసారి కృతజ్ఞత ప్రార్థన చేసి భోంచేయండి ఎంతమంది తల్లులు వాళ్ళ పిల్లలకి ఇవి చెబుతున్నారు చెప్పండి ఒరే నువ్వు పడుకుంటున్నావు హోంవర్క్ చేసావా బడిలో హోంవర్క్ చేసావా ఒరే స్కూల్కి టైం అయిపోతుంది పోతుందో తెల్లవారు లేవరా తల్లులు నిజంగా అండి అమ్మ మీద గొప్ప గొప్ప పాటలు రాస్తారండి అమ్మ మీద కానీ అమ్మ కాదండి దేవుని జ్ఞానం నేర్చుకుంటున్నా నేర్పించటానికి తండ్రి 100 రెట్లు ప్రయత్నించాడండి దేవుని జ్ఞానం నేర్పించటానికి తండ్రి దేవుని విజ్ఞాన కేంద్రంలో చేర్చాడండి కొడుకుని తండ్రి అప్పటి నుంచి తల్లి
కుట్ర పండడం మొదలుపెట్టింది. ఎలాగైనా నా కొడుకుని దేవుని సన్నిధి నుండి ఇంటికి తెచ్చేయాలి. ఏమండి నిజమేనా మీరు చెప్తున్నది నిజమేనా అని మీరు నన్ను అంటున్నారా? తండ్రి సన్నిధిలో సత్యాన్ని చెబుతున్నాను నేను. అబద్ధమాడను కదా, నరకానికి ఎందుకు నేను పోతాను? అలాగా కొన్ని నెలలు ఓర్చుకొని 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 వాడి బుర్రంతా విషపూరితం చేసి భర్తకు తెలియకుండా అండర్గ్రౌండ్ వర్క్ చేసి ఏ ఒక్కరికి తెలియకుండా వాడికి టిక్కెట్ బుక్ చేసి పంపించేసిందండి. తల్లి ఎక్కడి నుంచి వచ్చేయటానికి, ఎక్కడి నుంచి వచ్చేయటానికి? దేవుని సన్నిధి నుండి. ఒక తల్లి తన బిడ్డను దేవుని సన్నిధికి పాలు విడిచిపెట్టగానే తీసుకొచ్చి అప్పచెప్పిందండి తల్లి. తల్లి పాత్ర చెప్తున్నానండి. సమూయేలు తల్లి సంవత్సరానికి ఒక్కసారి వచ్చి ఏటేటా వాడిని చూసి వెళ్తుంది. అతడెవరో కాదు, రాజులను అభిషేకించిన సమూయేలు. ఈ తల్లి సంవత్సరం పూర్తి కాకముందే ఎలా వీడిని దేవునిలో నుంచి బయటకు తెచ్చేయాలి అని కుట్ర పన్ని, దేవుని మీద కుట్ర పన్ని, సాతానుతో ఏకమై ఎవ్వరికీ తెలియకుండా కుమారుణ్ణి తెచ్చేసుకుందన్నింటికి. ఏమండి మరియమ్మ అలాగా యేసును పెంచలేదండి. తల్లి సాతాను వచ్చింది ఎప్పుడు? ముప్పై ఏళ్ళు దాటగానే అమ్మకి నాన్నకి కుటుంబం అంతటికి యేసు చెప్పాడు, అమ్మా ఇక నేను తండ్రి పనుల మీద వెళ్తానమ్మా, ముప్పై ఏళ్ళు మీకు సేవ చేశాను కదా, నేను తండ్రి పని మీద వెళతానమ్మా. వెళ్ళు నాయన అన్నది తల్లి. ఆయన ఎక్కడెక్కడ ఏ ఊళ్ళలో సేవ చేస్తున్నాడో ఆ ఊళ్ళకు వెళ్ళి కొడుకును చూసి వచ్చేది తల్లి. మరేమండి బైబిల్లో ఉన్నది చెప్తున్నా, అంతా బైబిల్లో లేనిది ఏది చెప్పను. ఎవరు నా తల్లి అని జనసమూహం మధ్యన యేసు అలా మాట్లాడినా కనీసం బాధపడని కన్నతల్లండి మరియా. ఎప్పుడైతే యేసు ముప్పై ఏళ్ళు నిండిన తర్వాత తండ్రి సేవ చేయటానికి వచ్చేసాడు ఇల్లు వదిలేసి, అంతే సాతాను వచ్చేసింది. నాలుగో అధ్యాయం మత్తయి సువార్త ప్రారంభం నుండి యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. నలువది దినములు దివారాత్రములు యేసు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా
దయ్యము ఆ శోధకుడు ఆ అపవాది ఆయన యొద్దకు వచ్చి వచ్చేసింది. పని ప్రారంభిస్తారు దేవుని పని అని మీరు అనుకున్నారు అనుకుంటాడు వచ్చేస్తాడు. ఒక మంచి పని చేయాలని మీరు అనుకున్నారనుకోండి వాడు వచ్చేస్తాడు. వాడు రావడం మీకు తెలీదు, గమ్మత్తండి బాబు. వాడు వాడు పరకాయ ప్రవేశం అంటారు చూశారు. యేసు ఆకలిగా ఉంటే వాడు రావటం ఏంటి? ఏదో మంచి పని చేసేటట్టుగా ఓవర్ యాక్టింగ్ చేస్తాడు. సాతాన్ వచ్చి నువ్వు నాశనం అయిపోతావు, నిన్ను నాశనం చేయడానికి వచ్చాను, నిన్ను అంతం చేసేస్తాను అని అందండి. వినయ విధేయురాలు సా యేసు ప్రభు కంటే సాత్వికం. ఓవర్ యాక్టింగ్ నటన. మిమ్మల్ని మోసగించే వాళ్ళందరూ అలాగే మీ దగ్గరికి వస్తారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ప్రేమించుకుని 2-3 రోజులే, అలాగని ఎక్కువ కాలం గడవలేదు. ఇటు 2-3 రోజులకే ప్రేమ, అంతకంటే స్పీడ్ కదండి ప్రేమ, లవ్ అట్ ఫస్ట్ సైట్, ఇంకా ఓవర్ స్పీడు, రాకెట్ స్పీడ్ ఇది. చూడగానే ప్రేమించాడట. ఏటి కనబడిందిరా, కలరా, అందమా, ముక్క, కాళ్ళు చేతుల, పర్సనాలిటీయా, సెక్స్? సెక్స్ అండి. లవ్వెస్ట్ ఫస్ట్ సైట్ అన్న అన్నాడు అన్న. ఈ మధ్యన కొత్తది మరొకటి పుట్టిందండి విన్నాను, లవ్ ఎట్ ఫస్ట్ కిస్. వీడు మొదట ముద్దుకే. పాపం ఎండలో పనిచేస్తున్నాడని ఏంటి 2-3 రోజులు ప్రేమగా ప్రేమ కరిగిన వీళ్ళిద్దరి మీద చెప్తున్నాను. ఏమండి కథలు కావండి, ఒరిజినల్ స్టోరీస్ ఇవి. ఎందుకంటే కథలు చెప్పను నేను, మీరెలాంటి వాళ్ళు గుర్తిస్ కథే కదా అనుకుంటారు. నేను కథ కాదు బాబోయ్, యథార్థ గాథలో. ఒక డ్రింక్ తీసుకెళ్ళి ఇచ్చింది పనిచేస్తున్న ప్రియుడికి. వాడు తాగి పొంగిపోయి త్రాగేశాడు, పొంగిపోయాడు. పొంగిపోయి పక్కనున్న స్నేహితుడితో ఏం చెప్తున్నాడో తెలుసా? బాగా వినండి. ఒరే, మీ వదినకి నా మీద ఎంత ప్రేమరా. వదిన ఆ మాట అది ప్రేమ. మనోలే ఇస్తారు చలివేంద్రం పెట్టి కనబడే వాళ్ళందరికీ చన్నీళ్ళు. చలివేంద్రాలు పెట్టి భోజనాలు పెడతారు మన వాళ్ళైతే. ఇంకా లవ్, దేవుని మీద ఉన్న లవ్ అది. ఆయన చెప్పిన పని చేస్తున్నారు వీళ్ళు, భోజనాలు పెట్టడం, చలివేంద్రాలు పెట్టడం. వాళ్ళనేదో ప్రేమించడానికి కాదు. ఒరే, మీ వదిన చూసావా నా మీద ఎంత ప్రేమ. ఆ మాత్రం దానికేడు లొంగిపోయాడండి, మాయండి అది.
అపవాది మాయ. ఏమండి మాయ కదా, అది ఏమి లోపరుచుకుందండి? ఇంకద్దేనండి, అక్కడి నుంచి వాళ్ళ ఇద్దరు ఫోటోలు విదిన్ ఫ్యూ డేస్లో ఇద్దరు ఎడబాటు అల్లిడిపోయారండి. సాతాను అలా ఉంటుంది. సాతాను అదే తీరిద్దంది, నిన్నేదో కడవరకు ప్రేమించి ముద్దులాడదు, విషమిచ్చి చంపేస్తుంది. విషమిచ్చి చంపేస్తాడు సాతాను అండి. చాలా భయంకరమైంది. ఏం ప్రేమ అండి యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటుంది. రెండవ వచనంలో 40 దినములు దివారాత్రములు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా, ఆయన ఆకలి కొన్నాడని కూడా తెలిసిపోయిందండి దీనికి. 40 రోజులు భోజనం లేదని కూడా తెలిసిపోయిందా దీనికి? నీకు తెలియని ఎన్నో సంగతులు దానికి తెలుసు. నీకు కొన్నే తెలుసు, మర్చిపోతావు మిగతావన్నీ. కానీ సాతాను ఏ ఒక్కటి మరువదు. ఆకలితో ఉన్నావా ప్రభువా? 40 రోజులే ఆకలి, ఎలా ఉన్నావయ్యా అని ఒక మంచి అడ్వైజ్ ఇచ్చిందండి యేసుప్రభుకి. 3వ వచనంలో ఆ శోధకుడు యేసు యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే, దేవుని కుమారుడు కాడాయన, దీనికి తెలీదా? దేవుని కుమారుడు కనుకే కదా వచ్చింది, దేవుని కుమారుడే కదా అనుకునే కదా వచ్చింది. ఇంటి పుట్టినప్పటి నుంచి చంపేయడానికి ట్రై చేసింది యేసుప్రభునండి. పుట్టినప్పటి నుంచి చంపేయడానికి ట్రై చేసింది యేసు, తెలీదా? 30 ఏళ్ళు యేసు తెలుసు దానికి. ఇప్పుడు వచ్చంటుంది ఆకలితో ఉన్నావా ప్రభువా అని ఒక లాజిక్ ఉపయోగించింది. ఏట లాజిక్ చూడండి, నీవు దేవుని కుమారుడు అయితే, అంటే దేవుని కుమారుడు కాడాయన, తెలుసు దానికి. మరి అలాగంటుంది ఎందుకు? చమత్కారండి అది, మాటల గారడి, చమత్కారి, దొంగ ప్రేమ, దొంగ నటన. ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు, ఆకలిస్తున్నది ఆయనకి. ప్రకృతిలో కలిగి ఉన్నది ఏదైనాను యేసు లేకుండా కలుగలేదు. బైబిల్ చెప్పిన నిజాలు ఇవన్నీ. ఆయన ఏమైనా చేయగలడు. 5 రొట్టెలు 2 చేపల్ని 4,000 మందికి పెట్టాడే, రాయిని రొట్టెగా చేసుకోలేడు ఆయన. ఇటు ఆయనకి నేర్పిస్తుంది అంటే ఆయన మీద ఏదో ప్రేమ పుట్టుకొచ్చినట్టు. పిల్లలు ఆకలితో ఉంటే తల్లి కడుపు ఎలాగైతే అల్లాడిపోతుందో అలాగ అల్లాడిపోతున్నట్టు యేసు దగ్గరకు వచ్చి ఏమి నటిస్తుందండి? ఇది ఎందుకు చెప్పానో తెలుసా? మీ దగ్గరికి మీ పుట్టినరోజు తెలిసేదానికి, నీ పిల్లల పుట్టినరోజులు తెలుసు, నువ్వు ప్రతిరోజు ఏం ఆలోచిస్తావో తెలుసు,
ఎప్పుడు ఎలాంటి సలహా ఇవ్వాలో నీకు దానికి తెలుసు. నీ విషయం నీకు ఎలాంటి సలహా ఇస్తూ చేస్తావో దానికి తెలుసు. ట్రిక్స్ దానికే తెలుసు, మీకే తెలీదు. అప్పుడప్పుడు అంటుంటాం కదా, అనవసరంగా తప్పు చేసేసానరా అంట. అనవసరంగా చేయలేదు, నీ వెనకాతల వాడు కోచింగ్ ఇచ్చాడు. నువ్వు కోచింగ్ సెంటర్కి వెళ్ళి సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ట్రైన్ అప్ అవుతావు. పుట్టినప్పటి నుంచి వాడిని దగ్గరికి వచ్చేసాడు, డైలీ కోచింగ్ నీకు. అందుకే చిన్నప్పటి నుంచి చూడండి, పిల్లలు చెడు నేర్చుకున్నంత వేగంగా మంచిని నేర్చుకోరండి. వాళ్ళు చెడైతేనే ఎక్కువ నేర్చుకుంటారు. ఈవేళ ఒక సైంటిస్ట్ చెప్తున్నాడండి, అందరికీ పంపించాను నా పిల్లలందరికీ, సెల్ అలా అని చూసుకొని ఉండిపోతారు కదా, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత వదలబోదేది దాన్ని. అలా చూస్తుండటం వల్ల గుండె నుంచి సర్వ శరీరానికి ప్రవహించే రక్తం రక్తనాళాల్లో స్లో అయిపోద్దండి, ఫాస్ట్గా వెళ్దు. ఎందుకంటే అలాగ కూర్చో ఉంటాం కదండి, అలా కూర్చోనే కదా, లేదా అలా పడుకొని అలా చేరబడే చూస్తుంటాం. మరి ఎక్కడొక్కడ స్తంభించిపోతాయి, మడతపడిన చేతులు మడతపడినట్టే ఉంటాయి, మడతపడిన కాళ్ళు మడతపడినట్టే ఉంటాయి, వెన్నుపూస మడతపడిపోద్ది. ఎందుకంటే ఇలా కూర్చున్నాం కదా, నేను మడతపడిపోయింది, అన్నీ మడతపడిపోతాయి. అప్పుడు బ్లడ్ జంక్షన్స్ దగ్గర రాగానే ఇప్పుడు కనెక్షన్ కదండి, ఇక్కడ గుండె నుంచి బ్లడ్ ఇక్కడికి వచ్చి వేళ వరకు వెళ్ళి వేళ నుంచి మళ్ళీ తిరిగి రిటర్న్ అవుతుంది మళ్ళీ గుండె దగ్గరికి వెళ్ళడానికి. ఎందుకు ఇలా వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ క్లీన్ అయిపోయి వస్తుంది బ్లడ్ క్లీన్ అవ్వాలి. క్లీన్ అవ్వాలంటే అక్కడికి వెళ్ళాలి, గుండె దగ్గరికి వెళ్ళాలి, అది ఫ్యాక్టరీ. అక్కడ అది ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేసి పంపుతుంటుంది నీ బ్లడ్ని బాగు చేసి. రైలు బండిలో పనికిరాంది పొగ ఎలాగొస్తుంది, డ్రైవర్ పక్క ఎట్టుకోడు దాన్ని, ఆకాశంలో పెడతాడు గొట్టం. అది పొగ, కార్బన్ డైఆక్సైడ్, పనికిరాదు అది, అది పీల్చకూడదు. నువ్వు ఫ్యాక్టరీల్లో ఎక్కడికొంటే గొట్టాలో ఆకాశంలో పెడతారు, వేస్ట్ గాలి, ఎయిర్ పాపులేట్ అయిపో పాడైపోద్ది, పొల్యూట్ అయిపోద్ది. కార్బన్ డైఆక్సైడ్ ముక్కు బయటకు పోతుంటుంది, ఈ చెడు గాలి బయటకు పోవడం, మంచిగాలి లోనకి వెళ్ళడం, ఈ మంచిగాలి గుండె వరకు వెళ్ళటం, ఆ గుండె దగ్గరకు వచ్చిన రక్తాన్ని క్షణాల మీద శుభ్రం చేస్తుంటుంది. మీరు కదలండి, కాళ్ళు చేతులు ఆడించండి, అప్పుడప్పుడు కొంచెం ఎక్సర్సైజ్ చేయండి. ఆడవాళ్ళు చూడండి, కొంతమంది అలా తినేసి కూర్చోవడాలో, కొంతమంది అలా తినేసి పడుకోవడాలు. మంచానికి పెళ్ళికి ముందు సన్నంగా ఉన్న వీళ్ళు పడుకుంటే పెళ్ళైన తర్వాత మంచం కంటే వెడల్పోయిపోతారు. వద్దండి, అది మీ ప్రాణాలకే ముప్పు చెప్తున్నాడు. అలా మీరు సెల్ల మీద ఉన్న కాన్సన్ట్రేషన్తో మీరు అలా ఉండిపోతారు. ఆ ఉండిపోవడం వల్ల మీ బ్లడ్ శరీరం అంతా సర్క్యులేట్ అవ్వదు, గుండె దగ్గరికి వెళ్ళి రావాలి కదా, మెదడుకి వెళ్ళి రావాలి కదా. అందుకే కొంచెం కదలిక ఉండండి, మీరు కదులుతుండాలి. మీరు ఆ పని ఈ పని ఈ పని ఆ పని చేయండి. కనుక వీలైనంత వరకు మీ పిల్లల దగ్గర మీ దగ్గర సెల్స్ ఎక్కువ వాడకండి. సెల్ ఇచ్చి ఏమని చెప్పిందండి సాతాన్ అడ్వర్టైజ్మెంట్ ఏమని ఇచ్చింది,
గ్లోబు బొమ్మనేసి అన్ని రేఖల్ని ఒక దగ్గర కలిపేసింది. లోకంలో మానవులంతా ఒక్కటే అని, అంటే నెట్వర్క్. నువ్వు ఇక్కడి నుంచి అమెరికా మాట్లాడవచ్చు, ఇక్కడి నుంచి జపాన్ మాట్లాడవచ్చు, ఇక్కడి నుంచి ఆఫ్రికా మాట్లాడవచ్చు. అంటే ప్రపంచం అంతా నీ కళ్ళ ముందే ఉంది అంది. అమ్మో, ఒకప్పుడండి నేను ప్రపంచం చూడడానికి వెళ్ళేటప్పుడు లక్షల రూపాయలు అయ్యేవి, ఇప్పుడు ఏం చూస్తావు చెప్పు. నొక్కు అందులో గూగుల్ నక్షత్ర రాశులు చూస్తావా, సముద్ర అడుగు భాగాలు చూస్తావా, అరణ్యాల్లోకి వెళ్తావా, జంతువులను చూస్తావా, అన్ని నీ కళ్ళ ముందుకు తెచ్చింది. నువ్వు ఎక్కడ కదలకు, నీ బ్లడ్ అంతా గడ్డగట్టి చావాలి. నువ్వు అలా చూడు, ఈ బ్లడ్ గడ్డగట్టికిపోయి చస్తాడన్న సంగతి వీడికి తెలుసా, మీ సెల్ చూసిన వాళ్ళకి తెలుసా అండి. 15,000, 20,000, 100,000 డబ్బు పెట్టి కొంటున్నావే సెల్స్. ఈ కళ్ళు, కళ్ళు అలా అమ్మా దీని పక్కరా చూసుకొని ఉండింటే ఉంటావా? కళ్ళు కదలకుండా ఉండవు. అలాడది సెల్ల తెచ్చి నీ కళ్ళ ముందు పెడితే అస్సలు నీ గుడ్డులు తెప్పవు, దాని మీదే పడతాయి రెండు. ఇది నీకు మేలు చేసినట్టుగా సైన్స్ డెవలప్ అయిపోయి నువ్వెంత అభివృద్ధి పదంలోకి వెళ్ళిపోతున్నావు అని చూపిస్తుంది తప్ప, ఎంత అధోగతికి దిగజారిపోతున్నావో సాతాన్ చెప్పలేదు. ఇవన్నీ సాతాన వలన జరిగినవండి. సెల్ సాతాన వలన, టీవీ సాతాన వలన, మందు సీసాలు సాతాన వలన, కైనీలు సాతాన వలన, డ్రగ్స్ సాతాన వలన, లవ్వెస్ట్ ఫస్ట్ సైట్ సాతాన వలన, ఇవన్నీ దెయ్యమేనండి. మీకు మీ వెనకాతల నుండి జరిపిస్తుంది ఇదంతా. వాళ్ళమ్మ సెల్ కొనివ్వలేదని ఉరిపోసుకున్నాడట మొన్న. అప్పుడు సెల్ల కొనివ్వలేదని, అంటే అడగరా సెల్ అడగరా, కొనలేరట్రా అమ్మాళ్ళు కొన, అడుగు సెల్ అడుగు, ఎందుకు కొనరు, ఎందుకు లేకపోతే నీకు ఎందుకు బతుకు అని చంపేస్తాను తీసుకెళ్ళాడు. ఆడు చంపేసంతటి స్థాయికి తీసుకొచ్చావా సెల్ కొనలేదని? ప్రేమించలేదని చచ్చిపోతావా? పాస్ అవ్వలేదని చచ్చిపోతావా? దేనికి వస్తున్నాయి చావులు? నిన్ను చంపేయటానికి అదంతా, ఈ కుట్ర ఫలితం నిన్ను చంపడానికి. తొందరగా చావాలి కదా, నీ ఆయుష్కాలం. ఈ ఆయుష్కాలంలో, ఈ 60-70 ఏళ్లలో నువ్వు ఎప్పుడైనా మారిపోతావేమో, మన దేవుడి దగ్గరకు వచ్చేస్తావేమో. ఎంత వీలైతే అంత తొందరగా నేను లేపేయాలి. అది అదండి దాని పథకం. కొంచెం మళ్ళీ టైం ఇచ్చారనుకోండి, మనం మారిపోతావేమో. చార్మినారు 4 టవర్లు కడతాడండి, పైన చూశారు కదా, పాతబస్తీ హైదరాబాదు చార్మినారు, 4 మినారులు ఉంటాయి 4 పక్కల. 1970 తర్వాత సైకాలజిస్టులు ఏం ఆలోచించారంటే, సగం వరకే వీళ్ళని చూడనివ్వండి, పూర్తిగా వెళ్ళనివ్వకండి అని ఒక షరతు పెట్టింది గవర్నమెంటు. అప్పుడు కొంతవరకు వెళ్ళి చూసుకెందుకు దిగిపోవాలా నువ్వు? అప్పుడు శాస్త్రవేత్తలు ఏమన్నారంటే, ఉన్నవ్వండి వెళ్ళవ్వండి, అంటే పైకి ఎక్కి గెంతేస్తున్నారని. మా టవర్ మీదకి వెళ్ళి అక్కడి నుంచి గెంతేస్తున్నారు ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. అప్పుడు ఇది అంటాడు, పోలండి చచ్చిపోదామని మెట్లెక్కుతుంటాడు కదా మీనార టవర్, మెట్లెక్కుతుంటాడు కదా లోపల. కొంత దూరం వెళ్ళాక ఆలోచించుకునే కదండి వెళ్తాడు, ఆలోచించుకుంటూనే వెళ్తుంటాడు మెట్లెక్కుని చావటానికి పైకి. మెట్లు ఉంచండి, ఎక్కనివ్వండి, పర్మిషన్ ఇవ్వండి. ఒకవేళ 3 వంతులు వెళ్ళిన తర్వాత, చవును నేను ఎందుకు చావాలి అనే ఆలోచన రావచ్చు కదా, అప్పుడు దిగుతాడు కిందకి.
బతుకుతాడు అనేది ఒకటి పెట్టారు. ఇది ఎందుకు చెప్పానంటే సాతాను నీకు టైం ఎక్కువ ఇవ్వడు, ఎక్కువ ఇస్తే నువ్వు కొంత దూరం వెళ్ళి మారిపోతే దేవుళ్ళకి వచ్చేస్తావు, దేవుళ్ళకి వచ్చేస్తే నిన్ను పోగొట్టుకున్నట్టే, అది పడిన కష్టం అంతా వ్యర్థం. అది నీ ఫాలోవరు బాల్యం నుండి చిన్ననాటి నుండి నిన్ను వెంబడిస్తుంది. అది దేవుని పిల్లలారా, ఒక తండ్రిగా నేను మీకు చెప్పే ఇవన్నీ కూడా మన ఆకర్భ శత్రువు, ప్రధాన శత్రువు, దేవునికి శత్రువు, మనకి శత్రువు. మన అంతాన్ని కోరుకున్నది, మన బ్రతుకులతో ఆడుకున్నది, మన నిత్యాగ్ని దండనకు నడిపిస్తున్నది, దాని గురించి కొంచెం బాగా ఆలోచించండి. దేవుడు గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తారో దయ్యం గురించి కూడా అంత ఎక్కువగా ఆలోచించండి. ఏమంటే దయ్యం గురించి ఆలోచిస్తాం మనం, ఎన్ని మలుపులు తిప్పేసిందండి మనం తెలుసుకుంటామని దాని గురించి. ఒరే నేను మీ దగ్గరికి వచ్చి మీలో దూరిపోతాను అని మనం తెలుసుకుంటామని శ్మశానంలో కూర్చోబెట్టేశారు దయ్యాన్ని తీసుకెళ్ళి. ఎక్కడికి వెళ్ళిపోయింది? శ్మశానంలోకి వెళ్ళింది. తర్వాత ఆకులు రాలిపోయి, కొమ్మలు రాలిపోయిన చెట్టు ఎక్కింది. తర్వాత తెల్ల చీర కట్టుకుంది. ఆ తర్వాత తలదూకోకుండా జుట్టు విరబూసింది. ఆ తర్వాత ఒక పెద్ద చుట్ట కాలుస్తుంది, కళ్ళు ఎర్రగా ఉంటాయి దానివి. ఇటు చూశాడా, ఈడు చేశాడు, ఈడి చేత చేయి, ఈడు కళాకారుడు కదా, దాని శిష్యుడు కదా, ఆడి చేత దెయ్యం ఇలా ఉంటుందని చూపించింది. ఇలా ఇలా చూపించేయని ఇంకా దాన్నేం పట్టుకుంటారండి మీరు? అది నీలో ఉంటే నువ్వు శ్మశానంలో పెడతావిటి దాన్ని. నీలో ఉంది, నీ లోపలికి వచ్చేసింది. వచ్చి ఏం చేస్తుంది? నిలబడేవాళ్ళు అయితే వెళ్ళిపోతారు అనుకుంటాం. మన ఇంటికి వచ్చి నిలబడి మాట్లాడుతున్నారు అనుకోండి, కూర్చోండి అంటే ఏమంటారు వాళ్ళు? వెళ్ళిపోతామండి, టైం అయిపోయింది, వెళ్ళిపోతాం. కానీ అది వచ్చి కూర్చుండి పోయింది. ఎక్కడుంది బైబిల్లో? దశలోనికి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దశలోనికి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, ఏ దేవుడు పూజింపబడవలసి ఉందో దానినంతటిని ఆ దేవుళ్ళందరినీ పక్కకు దూసేసి, దానికంతటికి పైగా తానంతటికి పైగా వాడు తన్ను తాను బాబు దయ్యమే పైకి లేచిపోయి తానే దేవుడునని తన్ను కనపరుచుకొని నీకు దర్శన భాగ్యాలు ఇస్తూ దేవుని ఆలయంలో కూర్చుని, దేవుని ఆలయమైన నీ దేహంలో కూర్చుంటుంది. ఎక్కడ కూర్చుంది? నిలబడి ఉందేటి, నువ్వు బయటకు వెళ్ళిపోమని చెప్తే వెళ్ళిపోవడానికి కూర్చుండిపోయింది. కూర్చుండిపోయింది అంటే నువ్వు లాగినా రాదు. అంత ఫిక్స్డ్ ప్లేస్ ఇచ్చేసావా నీ బాడీలోను? అంత ఫిక్స్డ్ ప్లేస్ సాతానికి, దయ్యానికి అంత మర్యాద? అందుకే మనం ఎన్ని మంచి మాటలు చెప్పినా లోపల నుంచి అది ఏమంటుంటుందో తెలుసా? ఆహా ఉట్టినే అదంతా, కాసేపు అలా కళ్ళు ముయ్యు, ఏదో పాము దగ్గర నాదస్వరం వినబడుతున్నట్టు ప్రసంగం అంతసేపు మత్తుగా సైలెంట్గా మీద ఫ్యాను కింద కూర్చి, ఒకటి వెళ్తే ఒకటి వెళ్ళదు, సగం అర్థమైతే సగం అర్థం అవదు,
మాటమాటికి గడియారం చూసి టైమింగ్ కావలేదా ముగించలేదు. ఇదే కదండి యాత్ర. మీకు కూర్చోబెట్టిన తర్వాత అన్ని బాధలే మీకు. ఎంత పని చేస్తుందండి మరి ఎప్పుడండి? మీరు అందరు తెలుసుకుంటారు. దీని గురించి ఎక్కడైనా పుస్తకాలు ఉన్నాయా? లేవు. దీని గురించి ఎక్కడైనా బడులు ఉన్నాయా? లేవు. దీని గురించి ఎక్కడైనా విశ్వవిద్యాలయాలు కట్టారా? లేవు. దీని గురించి ఎక్కడైనా ట్యూషన్లు చెప్తారా? చెప్పరు. దీని గురించి ఏమైనా కొనుక్కుంటారా? కొనుక్కోని అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఫ్రీ. ఏంటి సాతాను వల్ల అన్నీ ఫ్రీయే. ఫ్రీగా ఇవ్వాలి కదండి. మరి ఫ్రీగా ఇస్తేనే మీరు దొరుకుతారు. మీకు డబ్బు పెట్టి కొనుక్కోమంటే కొనుక్కుంటారేంటి? దేవుడు ఆజ్ఞ బైబిల్నే కొనుక్కోరు. బైబిల్నే కొనుక్కోరు. దయ్యములు పుస్తకములు అమ్మబడును అన్న దగ్గర ఎవరైనా వెళ్తారండి? ఒకవేళ నిజంగా ఎవరైనా పెడితే ఏమో ఏముందో కొనుక్కొని చదువుదాం అనుకుంటారు. దేవుని వాక్యం అమ్మబడును. సరే బాబు అక్కడ పెట్టేమో వెళ్ళిపోతాం. మనల్ని మార్చేసిందండి పూర్తిగా. దాని మత్తులోకి వెళ్ళిపోయాం. దాని మాయలో ఉన్నాం. మనం మారం. మార్పు లేదు. అప్పుడప్పుడు శని ఆదివారాలు మీరు ఇక్కడికి రావడం వలన ఏదో చిన్న చిన్నగా మెరుపులు లాంటి మాటలు మీ మైండ్లోకి వెళ్ళా ఎక్కడైనా పనిచేస్తాయేమో అని నా ఆలోచన, నా తపన. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.